నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి గార్లపాటి జితేందర్ కుమార్ గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ సంకినేని వెంకటేశ్వరరావు గారు మరియు వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, సూర్యాపేట ప్రముఖులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నరేంద్ర మోదీ గారు మళ్లీ ప్రధాని ఎందుకు కావాలన్న విషయాలు మన మిత్రుడు సంకినేని వెంకటేశ్వర గారు చాలా వివరంగా చెప్పారు మీకు. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ ఎన్నికలు April 11 జరగబోతున్నవి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ప్రతి అసెంబ్లీ మండల వారీగా, గ్రామాల వారీగా ప్రచారం చేపట్టి ఈరోజు సూర్యాపేట అసెంబ్లీలో కూడాను అన్ని మండలాలు, అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజల్ని కలుస్తూ అక్కడ తిరుగుతూ ఈరోజు సూర్యాపేట టౌన్లో ఈ బైక్ ర్యాలీ ద్వారా మీ ముందు మిమ్మందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఈ ప్రచార భాగంలో ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడాను భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారు మళ్ళొక్కసారి ప్రధాని కావాలని చెప్పేసేసి, వారి నాయకత్వాన దేశ ప్రజల్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసేసి, దేశ ప్రతిష్టను పెంచాలని, దేశ రక్షణ కొరకై, దేశ భద్రత కొరకై దేనికైనా కూడాను నరేంద్ర మోదీ నాయకత్వం కావాలని చెప్పేసి బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు. అదే భాగంలో ఒక్క నెల క్రితం చూస్తే భారతీయ జనతా పార్టీకి 17.5% ఓటింగ్ ఉంది. ఇక్కడ దాని క్రమక్రమేణ ఓటింగ్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఈరోజు మీరు నమ్ముతారా, సర్వేలు చెప్తున్నాయి 35% ఓటింగ్ పెరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీకి. ఎందుకనండి, ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు, దేశమంతా 80% కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ నాయకత్వం కావాలని. అదేవిధంగా రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో 35% ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి